మీనరాశి. మీనరాశి మీన నక్షత్రంలో నుంచి ఉద్భవించిన రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాల కింద జన్మించిన వారిది మీనరాశి అవుతుంది. ఈ రాశి వారికి సెప్టెంబర్ 2023లో ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. ఈ రాశి వారికి నెల ఆదాయం బాగా పెరిగే సూచనలు ఉన్నాయి. కొత్త వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు తొలగిపోయి లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులను వేగంగా పూర్తి చేస్తారు. బంధువుల రాకపోకలు ఉంటాయి. ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందివస్తాయి. పరిచయస్తుల ద్వారా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల మీ వృత్తిలో అనుకూల ఫలితాలను తెస్తుంది. మీరు పై అధికారుల నుంచి మద్దతు పొందే అవకాశం ఉంది. మీరు చేపట్టిన పనుల్లో విజయం సాధించే అవకాశం ఉంది. అయితే నెల చివరి భాగంలో పనివారం అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఇది మీపై అధికారుల నుంచి ఆలస్యం ఒత్తిడికి దారితీస్తుంది. ఉద్యోగానికి సంబంధించి ప్రయాణాలు కెరీర్ పెరుగుదలకు అవకాశం కల్పిస్తాయి. మీ ఆలోచనల్లో ఆచరణల్లో ఆవేశాన్ని తెగింపు ధోరణిని తగ్గించుకోవడం మంచిది. అది మిమ్మల్ని అనవసరమైన సమస్యల్లో పడకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. మొదటి వారం ఆర్థికంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయాలు పెరుగుతాయి. ఊహించని ఆర్థిక లాభాలు ఉంటాయి. అయితే పెట్టుబడులు లేదా వాహనాలు లేదా ఆస్తి వంటి పెద్ద కొనుగోళ్లకు అంతగా అనుకూలించదు. మీ జీవిత భాగస్వామి కొరకు డబ్బు ఖర్చు చేయడం కానీ ఏదైనా విలువైన వస్తువు కొనివ్వడం కానీ చేస్తారు. మీ పిల్లల విద్య లేదా ఆరోగ్య విషయంలో కూడా డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఏర్పడే సవాళ్ల నుంచి మీ కుటుంబ సభ్యుల మద్దతుతో బయటపడగలుగుతారు. మీ జీవిత భాగస్వామి వారి వృత్తిలో లేదా వ్యాపారంలో సానుకూల పరిణామాలను అనుభవించవచ్చు. వివాహం చేసుకోవాలనుకునే వారికి లేదా సంతానం గురించి ఎదురు చూస్తున్న వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక ప్రయాణం కూడా చేసే అవకాశం ఉంటుంది. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు కాబట్టి మీకు అనుకూలంగా ఉంటుంది. కెరియర్ పరంగా విజయాన్ని ఇస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. మీ మేనేజర్ లేదా ఉన్నతాధికారుల నుంచి కూడా మీకు మంచి మద్దతు లభిస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. దయచేసి ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయవద్దు, ఎందుకంటే అవి మీ సంబంధంలో సమస్యను కలిగిస్తాయి. మీ పిల్లలకు కొన్ని ఆరోగ్య సమస్యలు సూచించినందున కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంబంధాలు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. విద్యార్థులకు అద్భుతమైన సమయం. పరీక్షల్లో విజయం సాధిస్తారు. చదవడం నేర్చుకోవడంపై ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు. మీ అడ్డు పెట్టుకొని మీకు సంబంధం లేకపోయినా మీ మీద నిందలు వేస్తారు. చెల్లించిన ధనం చెల్లించలేదని, తీసుకొని ధనం తీసుకున్నారని మొదలైన నిందలు మానసిక అశాంతికి కారణమవుతాయి. విలువైన వస్తువులను ఇన్సూరెన్స్ చేయించడం మరవవద్దు. 2వ వారంలో కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. వివాదాస్పదమైన లావాదేవీల జోలికి వెళ్లరు. మీ భాగస్వాముల మధ్య విభేదాలు ఇతరులకు ఉపయోగపడే విధంగా మారడం బాధ కలిగిస్తుంది. నిష్కారణంగా తగాదాలు పెట్టుకుని నోరు జారి పరువు తీసుకుని బజారుకెక్కే ఆత్మీయుల ప్రవర్తన మనోవేదనకు కారణమవుతుంది. మీ ఓర్పు సహనం కృత్రిమంగా తెచ్చిపెట్టుకున్నారని అందరికీ అర్థమవుతుంది. దొంగ స్వామీజీల వల్ల నష్టపోతారు. ఊహలకు వాస్తవానికి ఉన్న తేడా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. మీపై అధికారుల ఆంతరంగిక విషయాలు మీకు తెలుస్తాయి. విదేశాల నుంచి వచ్చిన ధనంతో ఉమ్మడిగా విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఈ విషయంలో కొంతమందికి అసూయ నెలకొంటుంది. ఎవరు చెప్పినా వినని మొండివాళ్లు మీ మాట విని బాగుపడడం బంధువులలో ఆశ్చర్యం కలిగిస్తుంది. మీపై వచ్చిన ఆరోపణలు పిటిషన్లు ఏవీ ప్రభావం చూపవు. స్థిరాస్తులు అమ్మేటప్పుడు అన్నీ చేస్తారు. ఈ విషయంలో కొంతమందికి అసూయ నెలకొంటుంది. ఎవరు చెప్పినా వినని మొండివాళ్లు మీ మాట విని బాగుపడడం బంధువులలో ఆశ్చర్యం కలిగిస్తుంది. మీపై వచ్చిన ఆరోపణలు పిటిషన్లు ఏవీ ప్రభావం చూపవు. స్థిరాస్తులు అమ్మేటప్పుడు అన్ని విషయాల్లో జాగ్రత్త వహించండి. గొప్ప కార్యక్రమాలకు ఒంటరిగా శ్రమించి అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారి సహకారం లేకుండా మీరు సాధించిన విజయాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. కళా సాంస్కృతిక రంగాలలో, క్రీడలలో కుళ్ళు రాజకీయాలు మీకు కోపం నిరాశ కలిగిస్తాయి. స్వేచ్ఛా స్వాతంత్రాలు హరించుకుపోతున్నాయన్న భావన మీకు కలుగుతుంది. మీ వ్యాపారాలకు సంబంధించిన విషయాలు, వ్యక్తిగత విషయాలు ఇతరులకు తెలియడం వల్ల విమర్శలు చోటు చేసుకుంటాయి. దీనికి సంబంధించి చర్యలు తీసుకుంటారు. కుటుంబ విషయాలు నిర్లక్ష్యం చేయరు. అన్నీ మీ పర్యవేక్షణలోనే జరుగుతాయి. ఉద్యోగానికి సంబంధించి దొర్లిన ఓ పెద్ద పొరపాటుని రహస్యంగా చక్కబెడతారు. మీ మనోభావాలు బయటకు కనపడకుండా ఇతరుల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తారు. 3వ వారంలో విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయ వర్గం ఆకస్మికంగా రావడం జరుగుతుంది. కొన్ని విషయాలు పట్టించుకోకుండా ఉంటేనే మనశ్శాంతి లభిస్తుందని తెలుసుకుంటారు. విద్యార్థిని విద్యార్థులు మెరిట్ మార్కులు సాధిస్తారు. ప్రేమ వివాహాలు విఫలమవుతాయి. ఇష్టదైవానికి సంబంధించిన దీక్షలు చక్కగా పూర్తి చేస్తారు. మిమ్మల్ని భాగస్వాములుగా చేరమని ఒత్తిడి చేస్తారు. అనుభవం లేని రంగాలలో కొత్త వారిని నమ్మి వ్యాపారంలో దిగుతారు.
కార్యాలయంలో మీ పరపతి పెరుగుతుంది. విదేశీయాన ప్రయత్నాలు ఊహించిన సమయం కన్నా ముందే అనుకూలిస్తాయి. పుణ్యక్షేత్ర సందర్శన, విజ్ఞాన, వినోద కార్యక్రమాలలో ప్రత్యేక దృష్టితో పాల్గొనడం జరుగుతుంది. సాంఘికంగా గౌరవ మర్యాదలు బాగా అందుకుంటారు. ప్రమోషన్లు, అనుకున్న రీతిగా ట్రాన్స్ఫర్లు మీకు సంతృప్తికర ఫలితాలు ఇస్తాయి. శుభకార్య ప్రయత్నాలు తేలికగా పూర్తవుతాయి. చిరకాల సమస్యలకు నివారణ మార్గాలు దొరుకుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలను అమలు చేస్తారు. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో చర్చలు ఫలిస్తాయి. జీవిత స్థిరత్వం ఏర్పడుతుంది. నూతన అవకాశాలు పొందుతారు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. సాంకేతిక విద్యావకాశాలు పొందుతారు. అనుకున్నది సాధించే వరకు విశ్రమించరు. వృత్తి వ్యాపారాలలో చికాకులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. కొత్త పనులను చేపడతారు. ఆలోచనల అమలుకు చర్యలు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. మీ జ్ఞాపక శక్తి మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనస్సు కష్టపడడానికి ఈ జ్ఞాపక శక్తే కారణమవుతుంది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. చివరి వారంలో కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని మీ సౌఖ్యాన్ని, సౌకర్యాలను తగ్గించుకుంటారు. అధికారంలో ఉన్న స్త్రీలకు మంచి అడ్మినిస్ట్రేటర్గా పేరు వస్తుంది. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలామందికి ఉద్యోగపరంగా ప్రయోజనం కలుగుతుంది. రాజకీయ రంగంలో రాణిస్తారు. కుటుంబంలో మరొకరి సంపాదన ప్రారంభమవుతుంది. ఆర్థిక భారం తేలికవుతుంది. ప్రభుత్వ పరంగా ఆర్థికంగా మంచి మేలును పొందగలుగుతారు. అధికారులతో మంతనాలు, రాజకీయ పైరవీలు లాభిస్తాయి. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. దైవబలం సంపూర్ణంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో శుభ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. ఒక పనిలో మీ ప్రతిభకు గుర్తింపు దక్కుతుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. ఇతర వ్యవహారాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కకపోవచ్చు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. కొన్ని కీలకమైన వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. సంతోషకరమైన వార్తను వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీరు, మీ పిల్లలు కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. మీ సహచరుడికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. మీ జీవిత భాగస్వామి ఆర్థిక లాభాలు మీ కెరియర్లో మెరుగుపడతాయి. మీ అత్తమామలకు కొన్ని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. వ్యాపారులకు సాధారణ వ్యాపారం కంటే తక్కువగా ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టవచ్చు. తక్కువ రాబడిని పొందుతారు. కాబట్టి మీరు దీనిపై దృష్టి పెట్టాలి. సరైన పరిశోధన లేకుండా పెట్టుబడి పెట్టకూడదు. విద్యార్థులకు మంచి సమయం ఉంటుంది. వారు పెద్దలు లేదా ఉపాధ్యాయుల నుంచి కొంత మద్దతు పొందుతారు. వారు కోరుకున్న ఇన్స్టిట్యూట్లలో ప్రవేశం కూడా పొందుతారు. పోటీ పరీక్షలు రాసేవారు ఆశించిన ఫలితాన్ని సాధించడానికి కష్టపడాలి, వదులుకోకుండా కష్టపడాలి. మొత్తంగా ఈ నెలలో ఈ రాశివారికి ఈ వారం మనసులోని ఒకటి రెండు కోరికలు అనుకోకుండా నెరవేరుతాయి. కుటుంబ సభ్యులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వారమంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోతారు. ఆలయాలను సందర్శిస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన స్థాయిలో పురోగతి ఉంటుంది. వ్యాపారులు భారీగా సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పెళ్లి సంబంధం విషయంలో చికాకులు ఎదురవుతాయి. బంధువులు కొందరు సహాయ సహకారాలు అందిస్తారు. ముఖ్యమైన పనులు తేలికగా పూర్తవుతాయి. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. ప్రేమ జీవితంలో ముందడుగు వేస్తారు. ఆరోగ్యపరంగా ఈ నెల బాగానే ఉంటుంది. కానీ మీకు కళ్ళు, చర్మానికి సంబంధించిన కొన్ని చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. కుటుంబ పరంగా ఈ మాసం బాగుంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలను కొనసాగిస్తారు. మీ జీవిత భాగస్వామి నుంచి ఆశ్చర్యకరమైన బహుమతి ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎటువంటి నిర్ణయమైనా భయపడకుండా తీసుకుంటారు. ఇంట్లో శుభకార్యాల సందడి నెలకొంటుంది. వ్యాపారాలలో ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి. రాజకీయ వర్గాల యత్నాలు కొలిక్కి వస్తాయి. ఆదాయం బాగా పెరిగే సూచనలు ఉన్నాయి. కొత్త వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు తొలగిపోయి లాభాల బాట పడతాయి. ఉద్యోగంలో పనిభారం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులను వేగంగా పూర్తి చేస్తారు. శుభ ఫలితాల కోసం చేయవలసిన పరిహారాలు ఏంటంటే విష్ణు సహస్రనామ స్తోత్రం, ఇతర విష్ణు మంత్రాలను, స్తోత్రాలను పఠించడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రత్యేకించి గురువారాలు, శనివారాలు, ఏకాదశి, ద్వాదశి తిథుల్లో తప్పకుండా పఠించడానికి ప్రయత్నించండి. గురువారం నాడు పేద పిల్లలకు పసుపు రంగు, తీపి వస్తువులను, మిఠాయిలను పంచండి. సూర్యోదయ సమయంలో క్రమం తప్పకుండా ఆదివారాలు, సప్తమి తిథులు, శుభదినాలలో సూర్యునికి నీటిని సమర్పించండి.
పసుపు లేదా చందనం తిలకాన్ని ప్రతిరోజు మీ నుదుటిపై రాయండి. నీళ్లలో పసుపు పొడిని కలిపి తలస్నానం చేయండి. మీ ప్రయత్నాలలో విజయం సాధించడానికి నవగ్రహ మంత్రాలను చదవండి. మీ తల్లిదండ్రులు, గురువులు, ఆధ్యాత్మిక మార్గదర్శకులు, ఆలయ పురోహితులు, సన్యాసులు, పెద్దలకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదం పొందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.